భిక్షాటం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మమ్మల్ని గుర్తించి 3900 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ పరిస్థితుల్లో ఖర్చులు పెరగడం వల్ల మాకు ఆ వేతనం సరిపోవటం లేదు. గవర్నమెంట్ ద్వారా వచ్చిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి, గ్రామంలోకి, సభ్యులకి తెలియజేసేది మేమే. కానీ మమ్మల్ని కేసీఆర్ గారు గుర్తించకుండా మాకు ఈ వేతనం సరిపోవట్లేదు. కావున కేసీఆర్ సార్ గారు మమ్మల్ని గుర్తించి కనీస వేతనం 18000 రూపాయలు సేర్ప సిబ్బందిగా గుర్తించాలి, మరియు ఐడి కార్డులు మంజూరు చేయాలి, అభయస్ఎం రిటర్న్ ఇవ్వాలని, పావల వడ్డీలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాము.